నిబంధనలను తొంగలో తొక్కిన కార్పొరేట్ కళాశాల యాజమాన్యం అధికారుల ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారు. ఓవైపు ఎండ వేడిమికి ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంటే, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యం మాత్రం విద్యార్థులతో ప్రత్యేక తరగతుల పేరుతో సమ్మర్ కోచింగ్ క్లాసులను నిర్వహిస్తున్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలోని చైతన్య కళాశాలలో బ్రిడ్జ్ కోర్స్ ఐఐటి కోచింగ్ పేరుతో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కళాశాల వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఫణి లైవ్ లో అందిస్తారు. ఫణి, వివరాలు ఏంటి? క్లాసులు జరుగుతున్నాయా ఇంకా? స్వాతి, ఇప్పుడు చూసుకున్నట్లు కానీ ఎన్ని నిబంధనలు వచ్చినా, ఎంతమంది అధికారులు అప్రమత్తం చేసినా, ఎండలు ఎక్కువగా ఉన్నాయని కానీ చైతన్య విద్యా వారి మార్పు వారిలో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. ఈరోజు మనం బయటికి రావాలంటే భయపడుతూ ఉంటే ఇటువంటి ఇంత వేడి కోసం చెప్తున్నామని మాటలు చెప్తున్నారు, మోసం చేశారు. కనీసం ఈ మాటలు చెప్పేటప్పుడు కనీసం ఫ్యాన్లు అయినా ఉండాలి. బయట చూసుకున్నట్లయితే 45 నుంచి 47 డిగ్రీల వరకు ఎండ ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ రేకుల షెడ్లు కింద ఈ పిల్లలు కనీసం ఫ్యాన్లు కూడా లేకుండా ఇక్కడ పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు మనం మీడియా వాళ్ళలో వచ్చేసరికి వాళ్ళని లోపలికి పిలుస్తున్నారు. ఆ దృశ్యాలు మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి స్థితిలో ఒకవైపు అధికారులు అంటే ఇంటర్మీడియట్ బోర్డు చూసుకున్నట్లయితే కనీసం క్లాసులే నిర్వహించకూడదు, అసలు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు డోర్లు కూడా తీయకూడదు అన్నారు. అవి తొంగలో తొక్కేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా బయటికి ఎండకి బయటికి రాకుండా అంటే కోళ్ల ఫారాల లాంటి రేకుల షెడ్లు ఇప్పటివరకు చూసాం. వీటిల్లో కనీసం ఇప్పటివరకు చూసాము పిల్లల్ని వాటి కింద కూర్చోబెట్టి ఫ్యాన్లు కూడా లేకుండా ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నారంటే వారు అసలు వారికి అధికారులు ప్రభుత్వం పైన అధికారుల యొక్క మీద ఎటువంటి బాధ్యత ఉందో వారిని ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ గురునానక్ కాలనీలో చైతన్య కాలేజీ మయూరి బ్రాంచ్లో ఉన్నాం. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు. అంటే అసలు కనీసం కాలేజీ గేట్లు కూడా తీయకూడదని గవర్నమెంట్ నిబంధనలు ఉంటే వారి ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ ఎన్నైనా చెప్పుకున్నా కానీ మాకు మాత్రం మాకు అసలు ఈ గవర్నమెంట్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో మాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా ఇక్కడ రూముల్లో పిల్లల్ని కూర్చోబెట్టి నిర్బంధ విద్య అనేది ఒకటి మాత్రం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ కొంతమంది అంటే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, వారిని ముందు ఎండాకాలం ఇక్కడ ఇప్పుడు మ్యాథ్స్ ఏ అయిపోయింది. ఇప్పుడు ఆ పేపర్ అదకండి, మ్యాథ్స్ ఏ, తర్వాత మ్యాథ్స్ బి. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ మొత్తం ఎవరండి? బెటర్మెంట్ పిల్లలు. బెటర్మెంటేనా? అంటే అంటే సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్? ఇక్కడ మ్యాథ్స్ బి వాళ్ళు ఉన్నారు మొత్తం. ఓన్లీ మ్యాథ్స్ బి? మ్యాథ్స్ బి వాళ్ళు. ఓకే, మొత్తం ఈ రూమ్ మొత్తం వాళ్ళేనండి? అవునండి. మ్యాథ్స్ బి మామూలుగా అసలు క్వాలిటీ కాకూడదు, ఓపెన్ చేయకూడదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, బయటికి రాకూడదు అనే అధికారులు మీడియాలో కూడా కనీసం అని ఇక్కడ అయితే కూడా లేదు అంటే చూస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎటువంటి అంటే మీరు ఎందుకు కాలేజీకి వస్తున్నారు? చదువుకోవడానికి వస్తున్నారు. అయితే ఇక్కడ 400 నుంచి 500 మంది వరకు కూడా ఇక్కడ పిల్లలు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అయితే ఇక్కడ ఓన్లీ బెటర్మెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తప్ప ఎటువంటి ఓకే అంటారు. నువ్వు లాగా పక్కండి అని చెప్పారు. ఇక్కడ బుక్స్ చూద్దాం ఒకసారి. అడ్వాన్స్ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ వరకు చూసుకున్నట్లయితే